నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ప్రభుత్వం చేసే మంచిని కూడా మీడియా చూపించాలన్న మంత్రి రాజకీయాల్లో వారసత్వం ఎంట్రీ పాస్ మాత్రమే అన్న కేటీఆర్ విశాఖలో 10,000 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని సహృదయంతో ఆదుకోవాలని మోదీకి విన్నవించిన జగన్ ప్రధాని టూర్ను వ్యతిరేకిస్తూ పలు చోట్ల నిరసనలు సిపిఐ నేతల ఆందోళనలు అరెస్టులు దళితులకు విద్యా వైద్యం రాజ్యాంగ హక్కుగా అమలు చేయాలన్న దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి రామయ్యంపేటలో జైభీం సంఘం నిర్వహించిన అలైబలైలో పాల్గొన్న శంకర్ విశాఖపట్నం భారతదేశ వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారిందని ప్రధాని మోదీ అన్నారు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు రైల్వేలు రోడ్లు పోర్టుల అభివృద్ధిలో దూసుకుపోతున్నామన్నారు విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పోర్టు వరకు 6 లైన్ల రోడ్లు వేస్తున్నామన్నారు ఇవాళ 10,000 కోట్ల ప్రాజెక్టులను జాతికి అంకితం చేశామని దీంతో ఏపీ ప్రజలకు ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు సోదరులారా నమస్కారం ఆంధ్రప్రదేశ్ కే గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ జీ ముఖ్యమంత్రి భాయ్ జగన్మోహన్ రెడ్డి జీ మంత్రిమండల్ మే మేరే సహయోగి అశ్విని వైష్ణవ్ జీ यहां उपस्थित अन्य महानुभाव और आंध्र प्रदेश के मेरे प्यारे भाई और बहनों आंध्र प्रदेश गवर्नर श्री हरिचंदन विश्वभूषण गारिकी मुख्यमंत्री श्री जगन मोहन रेड्डी गारिकी केंद्र प्रभुत्वंलो ना सहचर मंत्री श्री अश्विनी वैष्णव गारिकी अलागे इक्कड उपस्थितुलैन అందరు మహానుభావులకి మరియు ఆంధ్రప్రదేశ్ సోదరి సోదరులందరికీ నమస్కారం కుచ్ మహీనే పహలే హి ముజే విప్లవ్ బిరుడు అల్లూరు సీతారాం రాజుజీకి 125వీ జన్మ జయంతి కార్యక్రమం మే ఆప్ సబ్కే బీచ్ ఆనే కా సౌభాగ్య మిలా థా కొన్ని నెలల ముందు నేను విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జన్మ జయంతికి వచ్చే సౌభాగ్యం కలిగింది ఆజ్ ఏక్ బార్ ఫిర్ మే ఏక్ ఐసే అవసర్ పర్ ఆంధ్ర కి ధర్తీ పర్ ఆయా హూ జో ఆంధ్రప్రదేశ్ ఆర్ విశాఖపట్నం కే లియే బహుత్ బడా దిన్ హై ఇటువంటి ఇంకో అవకాశం ఆంధ్రప్రభ ప్రాంతానికి వచ్చింది ఇది ఆంధ్రప్రదేశ్ మరియు విశాఖపట్నానికి గొప్ప దినం విశాఖపట్నం భారత్ కా ఏక్ విశేష పట్నం హై యే షహర్ బహుత్ ఖాస్ హై ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు మరోసారి కుటుంబ పరిపాలన అవినీతిపై విమర్శలు చేశారు పేదలను దోచుకునే వాళ్ళను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు ఇక్కడ అన్యాయం జరిగితే అక్కడ బీజేపీ మరింత బలపడుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతున్న బీజేపీ కార్యకర్తలు భయపడటం లేదన్నారు తెలంగాణ కార్యకర్తల పోరాటం తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందన్నారు రాష్ట్రంలో బీజేపీ వికసించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు నిరాశ కే కారణ హతాశ కే కారణ భయ కే కారణ अंधविश्वास के कारण सुबह शाम मोदी को गालियां देते रहते हैं भांति भांति की गालियां देते हैं सारी डिक्शनरी मोदी को गालियां देने के लिए उन्होंने खपा दी है मेरी आपसे प्रार्थना है ऐसी बातों से आप परेशान मत होना उनके पास गालियों के सिवा देने के लिए बचा क्या है भाई
आप बिल्कुल परेशान मत हो जाइए। और मैं तो पिछले 20-22 साल से बड़ी वैरायटी वैरायटी की गालियां खा चुका हूं। मेहरबानी करके इससे जरा भी परेशान मत होइए। शाम को उन गालियों को उस पर बड़ी हंसी मजाक कीजिए, बढ़िया चाय पीजिए। आप मुझे बताइए, अब ये गालियों से आप परेशान नहीं होंगे ना? बिल्कुल नहीं होंगे ना? शाबाश। अरे सीना चौड़ा करके चलिए दोस्तों। और परमात्मा ने मेरे भीतर ऐसी रचना कर दी है, ईश्वर ने ऐसे आशीर्वाद दिए हैं कि ये सारी गालियां मेरे अंदर प्रोसेस होके न्यूट्रिशन में कन्वर्ट हो जाती है। एक सकारात्मक ऊर्जा बन जाती है जो जनता के सेवा में काम आती है। भाइयों बहनों, जो दिन रात मुझे गाली देते हैं, बड़ी नई नई गालियां खोजते रहते हैं, मैं उन्हें कहना चाहता हूं, अगर आप मोदी को कितनी ही गालियां दीजिए, हम हजम कर जाएंगे। भाजपा को गाली दीजिए, हमें कोई समस्या नहीं है, हम तो ऐसे ही बड़े हुए हैं। लेकिन अगर तेलंगाना के लोगों को गाली दी तो लेने के देने पड़ जाएंगे। రాజకీయాల్లో ప్రవేశాలకు మాత్రమే వారసత్వం ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతిభ లేకుండా రాజకీయాల్లోనూ ఎవరూ రాణించలేరని, సొంతంగా నిరూపించుకోకపోతే ఏ వారసత్వాన్ని కూడా ప్రజలు భరించలేరన్నారు. ఇందిరాగాంధీ వంటి మహానేతలనే ప్రజలు ఓడించారన్నారు. మొదటి ఎన్నికల్లో తాను చాలా కష్టంతో గెలిచారని, పనితీరుతోనే సిరిసిల్లలో తన మెజారిటీని క్రమంగా పెంచుకోగలిగానని చెప్పారు. హైదరాబాద్ లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన మీడియా ఇన్ తెలంగాణ సదస్సుకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిజినెస్ లీడర్స్ కనబడతారు మొత్తం, ఇక రకరకాల బిజినెస్ లీడర్స్, ఓ కృష్ణ ఎల్లా అంటే ఇంకోరంటే ఇంకోరంటే వాళ్ళు కనబడతారు. దానికంటే ఒక పేజ్ ముందుకొస్తే మీకు దేశంలో ఉండే రకరకాల నేరాల్లో ఉండే క్రిమినల్స్ వాళ్ళు కనబడతారు. ఇంకొక పేజ్ ముందుకొస్తే ఎవరు కనబడతారంటే రాజకీయ నాయకులు కనబడతారు. అంటే ఈ ఐదుగురు ఖచ్చితంగా, ఈ ఐదు రంగాలకు సంబంధించిన వాళ్ళు. ప్రతిరోజు పేపర్లో ఉండే ఫోటోలు ఎవరి అంటే పొలిటీషియన్లు, స్పోర్ట్స్ స్టార్స్, మూవీ స్టార్స్, బిజినెస్ మెన్, తర్వాత అక్కడక్కడ పెద్ద పెద్ద నేరాలు చేసిన క్రిమినల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు. సరే, ఈ మధ్యన కొన్ని అంతరాలు కూడా చెదిరిపోతున్నాయి కాబట్టి నేను దాని జోలికి ఎక్కువ పోను. కానీ పాయింట్ ఏంటంటే, ఎందుకు రాజకీయాల్లోకి రావడం కానీ ఎందుకు రికగ్నిషన్ కోసం తహతహలాడతాం మనందరం మనుషులుగా అంటే, ఈ ఐదు కూడా స్వాభావికంగా పత్రికలు చూసే కోణం అనండి, పత్రికా యాజమాన్యాలు చూసే కోణం అనండి, లేదా పత్రికలు చదివే మరి రీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆలోచన ధోరణనండి. ఈ ఐదుగురినే కోరుకుంటున్నారు కాబట్టి మేబీ సంపాదకులు అవే వేస్తున్నారేమో. వీళ్ళు ఐదుగురిని చూడాలని, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రంగాల్లో ఏం జరుగుతుందని చూడ్డానికి వేస్తున్నారో తెలియదు. మధ్యలో ఒక ఎడిట్ పేజ్ ఉంటుంది, అందులో మన ఇష్టం ఉన్నది మనం రాసుకోవచ్చు. నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రజలకు స్ఫూర్తినివ్వడమే కాకుండా చాలామందిలో మరి ఉత్సాహాన్ని నింపినవాడు. అదే మాదిరిగా తర్వాత 50స్లో గోల్కొండ పత్రిక నడుపుతూ సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఆనాటి తొలి దశ తెలంగాణ ఉద్యమానికి, ఆ తర్వాత తర్వాత వచ్చిన క్రమంలో ఎన్నో మార్పులు చేర్పులకు కూడా అండగా నిలబడుతుంది. సరే, పత్రిక సర్క్యులేషన్ ఎంత, ఎంతమందికి చేరింది, ఎంతమందికి చేరలేదన్నది పక్కకు పెడితే, ఆనాడు ఒక ఆ ధీరోదాత్తమైన నిర్ణయం తీసుకొని నేను ఉన్నాను అనే ఒక విశ్వాసాన్ని నింపడంలోనే నాకు తెలిసినంతవరకు సగం విజయం దాగింది. నేనున్నాను, మేము ఉన్నాము, మేము కూడా మీతో ఉన్నాము అనే ఒక సాలిడారిటీ, ఒక మారల్ కరేజ్ ఏదైతే వస్తుందో దానివల్ల నైతిక స్థైర్యం ఏదైతే పెరుగుతుందో. ఏపీ అభివృద్ధికి మోదీ ఆశీస్సులు కావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏయూ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రధానిని మోదీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇంకాస్త సహాయం చేయాలని జగన్ కోరారు. కేంద్రం ఇచ్చే ప్రతి రూపాయి ఏపీ పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీతో తమకున్న అనుబంధం పార్టీలు రాజకీయాలకు అతీతమని స్పష్టం చేశారు.
గౌరవనీయులు పెద్దలు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి కేంద్ర మంత్రివర్యులకు ఇక మనసు నిండా ఆప్యాయతలతో చిక్కటి చిరునవ్వులతో లక్షలాదిగా తరలివచ్చిన నా అక్కలకు నా చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు అవ్వా తాతలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఈ ఉత్తరాంధ్ర గడ్డ మీద ఈ విశాఖలో సాదరంగా హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి స్వాగతం పలుకుతా ఉన్నాను. మా గాయాలు మానేలా మా రాష్ట్రం జాతీయ స్రవంతితో పాటు అభివృద్ధి చెందడానికి వీలుగా మీరు సహృదయంతో విశాల హృదయంతో చేసే ప్రతి ఒక్క సహాయం, మీరు మా రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చే ప్రతి సంస్థ, మీరు మా రాష్ట్రానికి అదనంగా ఇచ్చే ప్రతి రూపాయి మా రాష్ట్ర పునర్నిర్మాణానికి గొప్పగా ఉపయోగపడుతుందని, మంచి చేసే మన ప్రభుత్వానికి నిరంతరం దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు, పెద్దలైన మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. తెలంగాణలో అసలైన రాజకీయ ఆట ఇప్పుడే ప్రారంభమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ని బదిలే ప్రసక్తే లేదని, ఇచ్చిన హామీలపై అడుగడుగున ప్రశ్నిస్తామని హెచ్చరించారు. ప్రధాని మోదీ పర్యటనపై కేసీఆర్ తీరు విచారకరమని మండిపడ్డారు. మహిళా గవర్నర్ ను టీఆర్ఎస్ సర్కార్ పదే పదే అవమానించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రధాని పర్యటనకు ఆహ్వానం పలుకుతూ స్వయంగా పెట్రోలియం శాఖ మంత్రి సీఎం కేసీఆర్ కు లేఖ రాశారన్నారు. దేశ ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విచారకరమన్నారు. రామగుండం బంద్ కు పిలుపునిచ్చిన పార్టీలకు ప్రజలు ఎప్పుడో బంద్ ఇచ్చారన్న విషయాన్ని గుర్తించుకోవాలని ఎద్దేవా చేశారు. వారు ముందు ఏ పార్టీలో ఉన్నది కాదు, ఇప్పుడు గవర్నరే వారు. ఈ ఒక్క రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ ఉన్నది. కనీసం కలెక్టర్ రాడు, ఒక దేవాలయానికి వెళ్తే ఈవో రాడు, ఒక యూనివర్సిటీకి వెళ్తాంటే వైస్ ఛాన్సలర్ రాడు. ఇది ఒక రాష్ట్ర రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా కలిగినటువంటి వ్యక్తికి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి కనీస మర్యాద. తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఈరోజు చూస్తా ఉన్నాను, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తానికి వస్తాను అంటే మీరు రావద్దు, మీరు రావడానికి వీల్లేదు. మా కల్వకుంట్ల కుటుంబానికి జవాబు చెప్పు ముందు ఫ్లెక్సీలు పెడతారు, తెలంగాణ అంతటా ఫ్లెక్సీలు పెడతారు. మీరు ఆ ఫ్లెక్సీలకు పోలీసులు కాపలా కాస్తారు. కొంతమంది విద్యార్థులు యువకులు ఆ ఫ్లెక్సీలను తీయడానికి పోతే పోలీసులు ఆయన కొట్టి పంపిస్తారు. ఇది ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ పనితీరుకు అద్దం పడతా ఉంది. ప్రగతి భవన్లో డ్రాఫ్టింగ్ జరుగుతున్నది, ఫ్లెక్సీలకు డిజైన్ ప్రగతి భవన్లో జరుగుతూ ఉన్నాయి. ఇనామీ పేర్ల మీద ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు. ఇది ఒక మంచి సాంప్రదాయమా? ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇది మంచిది కాదు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ, మీ యొక్క కుటుంబంతో తెలంగాణ రాలే. ఈ తెలంగాణ ప్రజలు మీ కుటుంబానికి బానిసలు కాదు. అనేక మంది త్యాగాలు చేసి 1200 మంది బలిదానమై సకల జనుల సమ్మె ద్వారా ఈ తెలంగాణ వచ్చింది. కేసీఆర్ గారు, మీ ఇష్టారాజ్యంగా తెలంగాణను నడిపిస్తామంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకునే విషయం అర్థం చేసుకోవాల్సిందే కోరుతాను. తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు నష్టం కలిగిస్తుంది. ఈరోజు మా ప్రధానమంత్రిని మీరు అవమానించవచ్చు, మాకేమీ
మాకు ప్రజలు ఉన్నారు ఆశీర్వదించడానికి. మీ మెప్పు గాని మీ సహకారం గాని మాకు అవసరం లేదు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ప్రజా సంఘాల నేతలు అరెస్టులపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులు అప్రజాస్వామికమని తక్షణమే అదుపులోకి తీసుకున్న వారందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడో జిల్లాల్లో నిరసనలు తెలిపితే మోదీకి హాని జరుగుతుందా అని ప్రశ్నించారు. నిరసన తెలియచేయటం పౌరుల ప్రజాస్వామిక హక్కని చెప్పారు. ప్రదర్శనలు చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా ఇంకా కొన్ని ఇతర పార్టీలు అందరూ పిలిపివ్వటం జరిగింది. దానిలో భాగంగా రామగుండంలో ఇక్కడ ఆ ఫ్యాక్టరీ ప్రారంభం ఉంది, సింగరేణి కూడా ఇక్కడే ఉందనే ఉద్దేశంతో నేను రామగుండం రావటం జరిగింది. మేము పదింటికి ఒక నిరసన ప్రదర్శన పెట్టుకుంటామని పోలీసులను అడిగాం. అక్కడ ఆ ప్లేస్కి రాము, మేము వేరే ప్రాంతంలో కార్మికుల మధ్య పెట్టుకుంటామని అన్న, కార్మికుల మధ్య ఉన్న వాళ్ళని మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మేము ఇక్కడే జైపూర్ పోలీస్ స్టేషన్ మంచిర్యాల దగ్గర తీసుకొచ్చారు. ఇక్కడ ఈ జైపూర్ పోలీస్ స్టేషన్లోనే నిరసన దీక్షల్ని కొనసాగిస్తూ ఉన్నాం. ప్రధానమైన కారణం ఏంటంటే, మా అభ్యంతరం ఏమిటంటే, మేము ఆ మీటింగ్ జోన్లోకి ప్రవేశిస్తే శాంతి భద్రతలో లేకపోతే ఇంకేదో కుట్రలో అని మమ్మల్ని అరెస్ట్ చేయవచ్చు. ఇది నిరసన తెలియజేస్తున్నాం. మేము ఏ ఆదాని అంబానీలకి ఇవ్వము. ఇది శాశ్వతంగా ప్రభుత్వ రంగంలోనే ఉంటుందని చెప్పాలి. మీరు విభజన హామీలో ఉన్నటువంటి బయ్యారం ఉక్కు కర్మాగారం ఇస్తామని చెప్పండి అని అడుగుతున్నాం. అదే పద్ధతుల్లో మన మా సింగరేణికి ఇతర మైనింగ్ విద్యార్థులకు ఉపయోగపడేటువంటి మైనింగ్ యూనివర్సిటీని అడుగుతున్నాం. గిరిజన పిల్లలకు ఉపయోగపడే గిరిజన యూనివర్సిటీని అడుగుతున్నాం. ఏం తప్పులను ఇందులో నిరసన చేయడం తప్ప. సిపిఐ నారాయణను అరెస్ట్ చేశారు పోలీసులు. మోదీ పర్యటన నిరసిస్తూ సిపిఐ రాష్ట్ర కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతో పాటు కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా సిపిఐ నారాయణ మాట్లాడుతూ, కమ్యూనిస్టు పార్టీ ఆఫీస్ లోపల ఉన్నామని రాత్రి నుంచి పోలీసులు ఆఫీస్ ను ఆధీనంలోకి తీసుకున్నారని ఫైర్ అయ్యారు. రాత్రి నుంచే పోలీసులు మొత్తం ఆఫీస్ ని ఆక్యుపై చేశారు, మా ఇండ్ల మీదకి పోయారు. ఇప్పుడు ఆఫీస్ లోపలికే వచ్చి మా జెండాలు లాక్కి వెళ్ళిపోతున్నారు. మేము నిరసన తెలియజేసరికి నిన్ననే చెప్పాం, మేము రహస్యంగా చేయలే, నిన్ననే ప్రకటించాం. మోడీ వస్తున్నాడు ప్రధానమంత్రి, నిజంగా ప్రధానమంత్రి వచ్చినప్పుడు అందరికీ స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడు. సాక్షాత్తు పవిత్రమైన పార్లమెంట్లో తీసుకున్నటువంటి విభజన చట్టాల హామీని అమలు చేయడం లేదు. అమలు చేయకపోతే మేము చేయమని చెప్తున్నారు. బయ్యారం సీల్ ఫ్యాక్టరీ మేము చేయమంటున్నారు, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ మేము చేయమంటున్నారు, మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన డబ్బులు ఇవ్వమంటున్నారు, అంటే సింగరేణి కాలేజీకి సంబంధించిన ప్రైవేట్ పరం చేసిన ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడో ప్రారంభించబడి అమలులో ఉన్నటువంటి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కోసం అలాని ప్రయత్నిస్తున్నారు. అంటే ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తున్నాడు. ఒకవైపు గవర్నర్ను ఉపయోగించి ఈ ఎన్నికైన ప్రభుత్వాలు ఇబ్బంది పెడతా ఉంటే, మరోవైపు ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి బరిదగించి పిఎం ఆఫీస్ నుంచి ప్లాన్ చేస్తారా, గవర్నర్ ఆఫీస్ నుంచి ప్లాన్ చేస్తారా, ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తారా? మీరు పట్టుబడ్డారు కదా, అవమానం లేదా, సిగ్గులేదా? ఇంత ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి ఇంత అనైతిక పద్ధతుల్లో చేస్తున్నటువంటి పరిపాలన మేము నిరసిస్తున్న మాట వాస్తవం. పోలీసులు బయట నుంచి మమ్మల్ని నిరసిస్తాం, మాకు అభ్యర్థన లేదు. కానీ లోపల ఇది ఫస్ట్ టైం, నేను ఇంతవరకు చూడలే. మగ్ధో భవన్ లోపలికి వచ్చి మా యూనిఫారాలు మా జెండాలు తీసుకెళ్ళడం అంటే ఇంతకన్నా అప్రజానుకోవట్లేదు. అంటే ఈ పోలీసులు మోడీ ఏజెంట్లా లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి సంబంధించిన పోలీసులు తెలుసుకోవాలి. దళితులకు విద్య వైద్యం సంక్షేమ అభివృద్ధి పథకాలను భిక్షగా కాకుండా రాజ్యాంగ హక్కుగా అమలు చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పియూష్ శంకర్ పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా రామీంపేట మున్సిపాలిటీలో జైభీం సంఘం నిర్వహించిన ఆలయ బయలైలో శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని రాజ్యాంగ పీఠికను గుండె మీద చేయి వేయించి ప్రమాణం చేసి ప్రసంగించారు. మెదక్ జిల్లా రామీంపేట మున్సిపాలిటీలో జైభీం సంఘం నిర్వహించిన అలైబలే కార్యక్రమంలో శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని రాజ్యాంగ పీఠికను గుండె మీద చేయి వేయించి ప్రమాణం చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జైభీం యుద్ధ నినాదాన్ని పల్లె పల్లెన ప్రతి గుండెకు చేర్చాలన్నారు. భారత రాజ్యాంగ పీఠికలోని ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రయత్నించాలన్నారు. భారత రాజ్యాంగాన్ని ప్రతి ఇంటికి చేర్చాలని కోరారు. ప్రభుత్వ విద్య వైద్య వ్యవస్థలను విధ్వంసం చేసి పేదలకు దూరం చేస్తున్న పాలకుల నిర్లక్ష్యం, వివక్షలను ప్రశ్నించాలన్నారు. రాజ్యాంగం వెలుగులో వచ్చిన హక్కులను, చట్టాలు, పథకాలపై అవగాహన కల్పించేందుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. దళిత బంధు పథకాన్ని ప్రతి ఒక్కరికి అందించాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ పథకాలను బ్యాంకు లింకేజీలతో తొలగించాలని డిమాండ్ చేశారు.
ఆకలి అవమానాలకు అన్యాయాలకు గురవుతున్న బాధితులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ వ్యతిరేకమైన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నేతలు జిల్లా సుధాకర్, జర్నలిస్ట్ నాగరాజు, భూమన్న, జైభీం సంఘ నేతలు పాతూరి రాజు, ఉషన్నగల్ల మురళి, దూబాసి సంజీవ్, జర్నలిస్ట్ పెంటయ్య, లద్దా నర్సింహులు, కొల్చారం యాదగిరి, దయాసాగర్ ప్రసాద్, సిద్ధన్న, దండుల్లా సామిల్, కల్లూరి సంజీవ్, లక్ష్మణ్, మాసేపేట మల్లేశం, జనార్దన్, కుమ్మట సుధాకర్, శ్రీనివాస్, లాలు, రాజు, రమేష్, పద్మారావు, మల్లేష్, సర్పంచ్లు, బీసీ సంఘం గంగారాం, అనుముల రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మన జాతి అభివృద్ధి కోసం ఇవాళ మనం మాట్లాడాల్సిన అవసరం. స్వాతంత్రం 70 ఏళ్ళైంది, స్వర్ణోత్సవం జరుపుకుంటున్నాం, రాజ్యాంగం అమలులోకి వచ్చి 73 ఏళ్ళైంది. సరిగ్గా ఇవాళ మళ్ళీ మనం విద్య గురించి, వైద్యం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంది. పార్లమెంట్ ఆమోదించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఎందుకు సంఘీభావం ఇచ్చావు, ఎందుకు అమలు చేస్తా ఉన్నావు ఈ రాష్ట్రంలో అని ఇవాళ మనం నిలయించిన అవసరం ఖచ్చితంగా ఉంది. 10% రిజర్వేషన్ అంటే ఏంటది? 3% 10%? అది కూడా మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని 11 మంది లబ్ధిదారులకు దాదాపు 450,000 రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, ఎంపీపీ సబితా రవీందర్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదవారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, సీఎం సహాయనిధి పేదవారికి ఒక వరం లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిందం సబిత, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మైలారాం బాబు, ప్రధాన కార్యదర్శి అంచనూరి రాజేష్, పట్టణ అధ్యక్షులు విష్ణువర్ధన్, ప్రధాన కార్యదర్శి భూపతిరాజు, రైతు బంధు అధ్యక్షులు లింగారెడ్డి, ఎంపీటీసీ సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు ఆకుల మల్లేశం గౌడ్, తౌరియా నాయక్, కాస్లాపూర్ యాదగిరి యాదవ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ఇవాళ ఈరోజు నార్సింగి మండలానికి కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో 11 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరిగింది. వారు వివిధ కారణాల వల్ల హాస్పిటలైజ్డ్ అయితే వారికి ఈరోజు నార్సింగి మండలంలో 11 మందికి 450,000 రూపాయల చెక్కులను, సుమారుగా 450,000 రూపాయలను చెక్కులను అందజేయడం జరిగింది. రైతు బంధు అయితేనేమి, రైతు బీమా అయితేనేమి, కళ్యాణ్ లక్ష్మి అయితేనేమి, సాది ముబారక్ అయితేనేమి, ఇటువంటి సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఎవరికైనా హెల్త్ విషయంలో ఇబ్బంది అయితే ఇలాంటి చెక్కులను పంపిణీ చేయడం జరుగుతున్నందుకు రాష్ట్ర 3వ మహాసభలు భువనగిరి జిల్లా యాదాద్రిలో 27, 28, 29 తేదీల్లో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలో మహాసభ గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 27న కార్మిక ప్రదర్శన కార్యక్రమంతో పాటు 2 రోజుల్లో జరిగే తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్, మండల సెక్రటరీ నాలం బాలాగౌడ్, ఆటో వర్కర్ యూనియన్ మండల అధ్యక్షులు పోచయ్య, వికలాంగుల అధ్యక్షులు రామస్వామి, అబ్దుల్లా పాషా, తాడప్ మల్లేశం, శ్రీనివాస్, షాదుల్లా, బాలయ్య, అజీజ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ 3వ మహాసభలు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లాలో 27 నాడు భారీ ప్రదర్శన, అనంతరం 2 రోజులు రాష్ట్ర పత్రికల సమావేశము జరగబోతా ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి మెదక్ జిల్లా ఏఐటీసీ కార్మిక వర్గము అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏఐటీసీ రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు ఈ యొక్క మహాసభలో పాల్గొంటా ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము కార్మికులు పోరాట సాధించినటువంటి 44 కట్టలను 4 కోట్లుగా చేసి కార్మిక నోట్లు మట్టి కొట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నది. అటువంటి ఎవరైనా కావచ్చు, వీళ్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి
కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి ఏటీసీ పక్షంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర మహాసభలో కూలంకషంగా చర్చించి దాని భవిష్యత్తు కార్యక్రమాలు రూపొందించుకొని భవిష్యత్తులో పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పి ఏటీసీ మేడ్ జిల్లా వర్గాన కార్మిక పక్షానికి మేము మహాసభ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని ప్రధాని మోదీకి పిసిసి అధ్యక్షుడు రెంపి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పార్లమెంట్ వేదికగా ఇచ్చిన హామీలను అమలు కాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో రైల్వే కోచ్ ఏర్పాటు, గిరిజన యూనివర్సిటీ, రామగుండంలో 400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్పై ఏర్పాటును గుర్తించి ప్రస్తావించారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రోత్సాహకాల హామీ నెరవేర్చలేదని ఆక్షేపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదాను పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర పర్యటనలో వాటి హామీకి కార్యాచరణ ప్రకటించాలని కోరారు. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో ఆపరేటర్ మృతి చెందిన సంఘటన కొల్చేర మండలం పైతర గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో రంగంపేట గ్రామంలో విషాద ఛాయలు వణుకున్నాయి. కొల్చేర మండలంలో విద్యుత్ షాక్తో వరుస మరణాలు జరుగుతున్నా ఆ శాఖ దృష్టి సారించకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కొల్చేర మండలం పైతర గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్తో రంగంపేట గ్రామానికి చెందిన ఆపరేటర్ గడ్డమీది సిద్ధరాములు మృతి చెందారు. సిద్ధరాములు పైతర సబ్స్టేషన్ లో ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నారు. పైతర గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ సాంకేతిక లోపంతో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో సిద్ధరాములు ట్రాన్స్ఫార్మర్ ను మరమ్మతులు చేస్తున్న క్రమంలో విద్యుత్ సరఫరా కావడంతో సిద్ధరాములు అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి భార్య రేణుకతో పాటు కూతురు శ్రీవాణి, కుమారుడు అభితేజలు ఉన్నారు. అందరితో కల్పుగోలుగా ఉండే సిద్ధరాములు మృతితో రంగంపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సిద్ధరాములు కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ డెలిగేట్ సోమన్న గారి లక్ష్మీ రవీందర్ రెడ్డి, బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు సింగేపల్లి గోపి, వాల్దాస్ మల్లేష్ గౌడ్, మురళీధర్ యాదవ్లు, అలాగే స్థానిక సర్పంచ్ బండి సుజాత రమేష్, ఎంపీటీసీ మాధవి రాజాగౌడ్, టీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్లు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వారు కోరారు. ప్రభుత్వం చేసే మంచిని కూడా మీడియా చూపించాలన్న మంత్రి, రాజకీయాల్లో వారసత్వం ఎంట్రీ పాస్ మాత్రమే అన్న కేటీఆర్. విశాఖలో 10,000 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని, సహృదయంతో ఆదుకోవాలని మోదీకి విన్నవించిన జగన్. ప్రధాని టూర్ను వ్యతిరేకిస్తూ పలుచోట్ల నిరసనలు, సిపిఐ నేతల ఆందోళనలు, అరెస్టులు. దళితులకు విద్యా వైద్యం రాజ్యాంగ హక్కుగా అమలు చేయాలన్న దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి రామయ్యంపేటలో జైభీం సంఘం నిర్వహించిన అలైబలైలో పాల్గొన్న శంకర్. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.